బ్రో, నువ్వే నమ్మకు చెప్పు బ్రో, నాకు డబ్బు వద్దు, ఆస్తులు నేనే చేసుకుంటాను, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేను, ఇన్ని కోట్లు లేను, ఐ కాంట్, ప్లీజ్ బ్రో నువ్వైనా చెప్పు. ఇదా మా డెసిషన్, ఎదురు చెప్పలేను, చెప్పను, మారితే మహారాజు అవుతాం. ఈ ఇంట్లో పుట్టి ఇంత ఆస్తికి వారసుడు అయ్యావంటే ఎంత అదృష్టం ఉండాలి, అర్థం చేసుకో మహి. దేవా, వాడిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వదిలే. డాడ్, డాడ్. నాకేం చెప్పకు, నేను నీకేం చెప్పను. దానిమోహం, అదేం చేస్తుంది చిన్నబాబు, దానివల్లే కదా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చివరికి ఆస్తులు కూడా పంచుకునే స్థితికి వచ్చారు. అమ్మగారు, సినబాబు గారు మారుతారమ్మా, ఆస్తులు పంచుకంటమ్మా, సినబాబు గారిని దూరం చేయకండి. రేపు రేపెవరు ఏం చేస్తారో, ఏం చూస్తారో రేపటి వరకు ఆగాల్సిందే. లక్షల కోట్లు లెక్క చేయను నేను, నాకు మాట మర్యాద అవి కావాలి. నీకు కావాల్సింది పోగొట్టింది ఇదే కదక్కా, ఇప్పుడు మన ఆస్తుల్ని పంచకండని దొంగేడి పేడుస్తుంది. విని, పార్వతికి ఆస్తుల డిస్ట్రిబ్యూషన్ కి సంబంధం లేదు, ఇందులో తన ఇన్వాల్వ్ చేయకు. అది ఇక్కడ ఉండబట్టే కదా, చిన్నబాబు మారుతానన్న ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు. భవానీ, ఏ టపిచ్చి మాటలు, తప్పుగా అయితే మాట్లాడలేదు కదక్కా, అన్ని వేల కోట్లు చిన్నబాబు పేరు మీద ఉంటే ఎలిజబెత్ మనవరాళ్ళు వచ్చి చేసుకోరా ఏంటి? చిన్నబాబు భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించి అమ్మకి సారీ చెప్పేస్తే మన గార్డెన్లో గుర్రాలేసుకుని తిరగచ్చు. వాణ్ణి మార్చాలన్న ఉద్దేశంతో ఈ పని చేయడం లేదు, టైం వచ్చింది చేస్తున్నాను. రేపటి వరకు ఆగితే ఆఖరి నిర్ణయం ఏమిటో తెలుస్తుంది. ఫైనల్ డే, చివరి రోజు. మేడం, దేవాగారికి 45% ఏసి, మహేంద్ర గారికి 35% ఏసి డివైడ్ చేస్తే ఇంకా 20% ఆస్తులుంటాయి మేడం. గౌరీ శంకర్ని నేను మరిదిలా కాకుండా కొడుకులా భావిస్తాను. నీ పిల్లలు కూడా నా పిల్లలే అనుకుంటున్నాను. డబ్బు విషయంలో నువ్వు తలదూర్చుకు, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అది కాదక్కా, మరి ఆ 20%
అంత తొందర ఎందుకు భవాని? లోటైతే లేదు కదా. ఆహా, లేదక్కా, మీ నేనే ఉన్నాను కదా, నాకేం తక్కువ చెప్పు. రేపు తెల్లారే వరకు ఓపిక పడితే అన్ని విషయాలు తేట తెల్లమవుతాయి. పెదబాబు, ఐశ్వర్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. మీ తమ్ముడు నీ చెల్లెలు నీతో మాట్లాడాలనుకుంటున్నారా? నువ్వు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటావో తెలీదు, తాగొస్తావో కోపంగా వస్తావో తెలియక భయపడుతున్నారా? నిన్ను చూసి బాధపడుతున్నారా? బ్రో, నువ్వు మాకు కావాలి, నువ్వు మాతోనే ఉండాలి. విడుము, నా లూజీ బ్రో. అన్నయ్య, పెద్దన్నయ్య నువ్వు ఉన్నారు కదా ఆ ఇంట్లో, మీరు బాగా చూసుకుంటారన్న నమ్మకంతో మా భవిష్యత్తు గురించి మేము ఏ రోజు వరీ అవ్వలేదు. మా నాన్నకేం తెలీదు, మా అమ్మకు అన్నీ తెలిసినా ఎప్పుడేం చేయాలో తెలీదు. పెద్దనాన్న, పెద్దమ్మ వీళ్లే మా కండగా ఉన్నారు, లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదు. వీళ్ళ కడుపున మేం పుడితే బాగుండేది, ఆ అదృష్టం నీకొచ్చింది. ఎందుకన్నయ్యా నీ లైఫ్ ని పాడు చేసుకుంటావు? చిన్నపిల్లలరా, నువ్వు మారాలని బాగుండాలని కోరుకుంటున్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలీదు, కానీ జరగరాంది జరిగితే తట్టుకునే శక్తి మాకు లేదని చెప్తున్నారా వాళ్ళు? Yes bro, we want you, we love you. ఒక్క మాట మాట్లాడవేంట్రా, ఏమైందిరా నీకు చెప్పు. వదిలేయండి వాణ్ణి. మారమని 7 రోజులు టైం ఇచ్చాం, ఆలోచించుకోవడానికి ఇంకా 7 గంటల టైం ఉంది. సూర్యోదయమైతే వాడికి జ్ఞానోదయం అవుతుందో, లేదంటే వాడి బ్రతుకే తెల్లారిపోతుందో వేచి చూద్దాం. కన్ఫ్యూజ్ చేయకండి, తప్పు చేసినా తప్పుకోవాలనుకున్నా వాడికి క్లారిటీ ఉండాలిగా. వీడు మూర్ఖుడకిలా, వీడు తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలుసుకోలేడు. మూర్ఖత్వం మనిషిలో ఉండదండి, మనస్సులో ఉంటుంది. మనం వేసే అడుగు తప్పటడుగైతే ప్రతివాడు ఎందుకిలా వేశావని అడుగుతాడు. వేసే అడుగు గొప్పదైతే ఎలా వేశావు అని ఫాలో అవుతాడు. ఆ మాత్రం తెలుసుకోకుండానే వీడికి 22 ఏళ్ళు వచ్చాయనుకోను. పెద్దమ్మా, అన్నయ్యని క్షమించవా? ఒక తల్లిగా వాణ్ణెప్పుడో క్షమించేశానమ్మా, కాని ఒక బాధ్యత గల వ్యక్తిగా
సమాజంలో ఒక చీడపురుగు పెరిగి పెద్దదవుతుంటే భరించలేను. రే మహి, భవిష్యత్ ఏంటో తెలియకనే బ్రతిమలాడుతున్నానరా. కన్నతండ్రిగా కాదు, ఒక ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. నీ మైండ్లో ఎన్ని ఆలోచనలున్నా అన్నిటినీ పక్కన పెట్టే, ఏం చెయ్యాలి డాడీ అని ఒక్క మాట అడగరా. ఫస్ట్ టైం అనుకో, లాస్ట్ టైం అనుకో. నీ మాట కాకుండా ఇంకెవ్వరి మాట విన్నా నువ్వు బాగుపడతావురా. ప్లీజ్ రా. వాడి బుద్ధి మార్చమని భగవంతుణ్ణి ప్రార్థించినా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. వాణ్ణి ప్రాధేయపడి ఇబ్బంది పడకండి. భవిష్యత్ ఏంటో ఎవరికి తెలియకపోయినా ఎల్లుండి పేపర్లో ఏమొస్తుందో నేను అంచనా వేయగలను. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి. గుడ్ నైట్. సరిగ్గా విను. రేపు పొద్దున్న 7 నేనే ఇంటికొచ్చి ఆంటీతో చెప్తాను. నేను ఆ ఇంటికి రావాలంటే నువ్వు శాశ్వతంగా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ భూమి మీదే ఉండొద్దు. ఈ భూమి మీదే ఉండొద్దు. ఈ భూమి మీదే ఉండొద్దు. మళ్ళీ జీవితంలో నువ్వు నాకు కనపడకూడదు. నువ్వు ఓకే అంటే నాకు ఓకే. ఏమంటావు? మేగోటి పార్వతి. అదేం అనలేదు ఐశ్వర్య, వదిలే. వెళ్ళిపోతున్నమ్మగారు, వెళ్ళిపోతా. రేపొద్దున మీరు ఆ ఇంటికి గడప తొక్కాలంటే నేను గడప దాటి పోతాను. మీరు సినిమాబు గారిని పెళ్లి చేసుకోవాలా, సంతోషంగా ఉండాలా. నాదే ఉందమ్మగారు, ఎట్టా వచ్చేదో ఆటకి పోతాను. పోతాను. మీ అందరి ఆనందం కోసం నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అమ్మగారు, మీరు సినిమాబు గారు సల్లగా ఉండాలి. వస్తానమ్మా.
ఒక్కసారి మీకెప్పుడు కనబడను. మీరు 7 గంటల్లోపు అమ్మగారి ముందుండండి. శుభ్రంగా తిన్నాను, కడుపు నిండిపోయింది. పార్వతికి మీరు పెట్టిన కండిషన్తో మనసు కూడా నిండిపోయింది. థ్యాంక్స్ అన్నయ్య గారు, ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఎందుకు సిస్టర్? మీ ఆస్తులు రాయించుకుందామని జోకేశాను. ఇవ్వండి ముందు. తీసుకోండి. ఏంటది? లవ్ లెటర్ కాదు, సూసైడ్ లెటర్. కంగారు పడకండి, పోయేది నేను కాదు, పార్వతి. శనబాబు గారికి దండాలు. మీరు నన్ను పెండ్లి చేసుకుంటాను, న్యాయం చేస్తానని అన్నప్పటి నుండి నేను చాలా బాధపడుతున్నాను. మీ కళ్ళెదురుగా ఉంటే అట్టానే అంటా ఉంటారు, నన్ను నొగ్గేయండి, బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను శనబాబు. మీరు ఐశ్వర్యమ్మగారిని పెండ్లి చేసుకుని అమ్మగారిని, అయ్యగారిని, అందరినీ సంతోషపెట్టాలా? అట్టా చేస్తానంటేనే నేను మళ్ళా తిరిగి వస్తాను. లేదంటే మీకు ఎప్పటికీ కనిపించను శనబాబు గారు. 7 గంటల్లోపు నాకు ఫోన్ చేస్తే నేను బతుకుతాను, లేదంటే నా ప్రాణం నేనే తీసుకుంటాను. హిట్లు మేగోటి పార్వతి. వావ్, సూపర్ ఐడియా. చేతికి మట్టంటకుండా దాన్ని కప్పెట్టేస్తున్నావు. ఈ కాగితంతో దాని జీవితం ముగిసిపోతుంది. ఒక ట్విస్ట్కి 2 పిట్టలు అవుట్. ఆట మొదలైంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐశ్వర్య మహిళను తిరిగి ఒక్కటి చేయలేకపోతున్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది.
ఫస్ట్ టైం ఓడిపోతానేమో అని. పెద్దబాబు గారు, ఆ మాట ఎప్పుడు మీ నోట్ నుంచి రారాదు. మీరు గెలుస్తారు, సినిమా గారు మనసు మార్చుకుంటారు, ఐశ్వర్యమ్మ గారు ఇంటి గోడలు అవుతారు. ఇంకా నీకు నమ్మకం ఉందా? మీరంటారు కదా పెద్దబాబు గారు, చివరి క్షణం దాకా నమ్మకం పెట్టుకోవాలని. మీ మాటలే నేను నేర్చుకునేలా చేశాయి, మీ ధైర్యమే నన్ను నిలబడేలా చేశాయి. నా దృష్టిలో మీరే దేవుళ్ళు. నీకు దేవుణ్ణి కానీ అమ్మ కోరిక తీర్చని కొడుకుని అట్టా అనొద్దు పెద్దబాబు గారు. వెళ్తున్నాను పెద్దబాబు గారు. అదేంటి వెళ్తున్నానని కొత్తగా అన్నావు? అదే వంటగదిలోకి వెళ్తున్నాను పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు నా కొట్టు తీసుకొచ్చావు, ఇవ్వకుండానే వెళ్తున్నావు. అయ్యో మర్చిపోయాను పెద్దబాబు గారు, ఇదిగోండి. మా అమ్మ అనేది పెద్దబాబు గారు. పార్వతి, మన పెరట్లో పూసే మందార పువ్వు ఎప్పుడు నీ జడిలోకి రావాలా అని సూత్తాయని. మీ పెరట్లో నేను పెట్టిన మందార మొక్క కూడా అంతే పెద్దబాబు గారు, ఎప్పుడు మీ చేతిలోకి రావాలా అని సూత్తాయి. నమ్మకం ఉంది, ధైర్యం ఉందని చెప్పింది అరవి. నీ కళ్ళలో నీళ్ళు కనిపిస్తున్నాయి పార్వతి. దేవుణ్ణి కళ్ళారా చూద్దాం అనుకుంటే కళ్ళలో నలత పడింది పెద్దబాబు గారు. నేనెందుకు ఏడుతాను? జీవితంలో ఎదురయ్యే ప్రతి సస్పెన్స్కు ప్రిపేర్ అయితే ఏ విషాదం మనల్ని ఏమీ చేయలేదు. ధైర్యంగా ఉంటు పార్వతి, అమ్మని ఏమీ అనదు. పెద్దబాబు గారు, మీరు నూరేళ్ళు సల్లగా ఉండాలా. పోతున్నాను బాబు, వెళ్ళిపోతున్నాను.
గుడ్ మార్నింగ్. హాయ్ డాడ్. కూర్చోండి. అరగంట ఆగితే దేనికదే డివైడ్ చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు. మహి ఎక్కడ పెద్ద బాబు? రేపు నేను తీసుకునే నిర్ణయం ఘట్టమనేని వంశ చరిత్రలో మళ్ళీ అలాంటి తప్పు చేయాలి అంటే భయపడాలి. చిన్న ప్రిన్సు, హాల్లో అందరూ నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ తలపట్టుకుని కూర్చున్నావా? నా మైండ్ స్ట్రక్ అయింది పిన్ని. నీ లైఫే స్ట్రక్ అయిపోయింది చిన్నబాబు. అక్కడికొచ్చి అందరి ముందు నీ నిర్ణయం ఏంటో చెప్తే తప్ప అరగంట తర్వాత నీకు భవిష్యత్తుండదు. ఏం చెప్పమంటావు పిన్ని? ఐశ్వర్య అంటే ఇష్టమని అబద్ధం చెప్పలేను, ఈ విషయంలో స్ట్రగుల్ అవుతానని నిజమూ చెప్పలేను. ఈ మ్యాటర్లో నన్ను ఇన్వాల్వ్ చేయదు చిన్న దొరగారు. మీ జీవితం మీ ఇష్టం. ఇప్పుడు ఈ లెటర్ ఇస్తే ఐశ్వర్య వాళ్ళు రాకముందే పార్వతిని కాపాడాలని పరిగెత్తుకుంటూ పోతాడు. అరగంట ఆగాకే ఈ లెటర్ మహిని చేరేలా చేస్తా. చిన్నబాబు, క్లైమాక్స్ లో కథ ఏంటని బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఏడింటికి అన్ని జరిగిపోతాయి. రా రా చిన్నబాబు. ఒక్క మాట, ఒక్క బుల్లెట్, ఒక్క ప్రాణ, దట్స్ ఆల్. ఇది పంతానికి పరువుకి మధ్య తల్లి కొడుకులు పెట్టుకునే పరీక్ష. ఎంత చెప్పినా వినకుండా మొండి పట్టు పట్టిన వాడి ప్రయత్నం తప్పైతే ఇందులో ఉన్న ఒక్క బుల్లెట్ కన్న కొడుకుని అమానుషంగా చంపేస్తుంది. I'm a little bit of a
కుటుంబం బాగుండాలని. ఒక కన్న తల్లి పడే ఆరాటం తప్పైతే ఈ బుల్లెట్ నా తలని ముక్కలు చేస్తుంది. మీకోసం నేను ఏమైనా చేస్తాను ఆంటీ, ఇలాంటి పని చేయకుండాంటీ. అఖిల ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ఆంటీ ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్ అమ్మా. అఖిల మాట్లాడు అఖిల. దయచేసి ఎవ్వరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. క్షణంలో పోయే ప్రాణం కోసం ఎవ్వరూ ఆరాటపడద్దు. అఖిల వద్దక్క. అఖిల అఖిల వద్దని చెప్ప అఖిల ప్లీజ్ అఖిల. ఒరే మహి చచ్చిపోతావురా. మహి ప్లీజ్ వద్దు. మహి మహి ప్లీజ్. చిన్నబాబు వద్దు. చిన్నబాబు చిన్నబాబు వద్దు. చిన్నబాబు వద్దు. చిన్నబాబు bro no chinna bro udra udra mahi no bro no 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 No, please, please don't give. Evo, Chinnababu, oh, come on! Ma? Ma, Akhila, ma, please. Vodda, ma, Akhila. 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 Nenu poyakaina. Nuvvu em chesavu annadi.
ఒక్కసారి ఆలోచించు. అఖిల వద్దు వద్దు నేను ఒక్కసారి డిసైడ్ అయితే అంతే ఈ పరీక్షలు ఏమి వద్దమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా 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 ప్లీజ్ మా స్టాప్ ఇట్ మా అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా అఖిల వద్ద అఖిల ప్లీజ్ అఖిల అఖిల ప్లీజ్ అమ్మా వద్దక్క ప్లీజ్ అండి తల్లికి తల కొరువు పెడతాడని ఆశ కూడా లేదు. కళ్ళల్లో పెట్టుకుని పెంచానురా నిన్ను. ఇప్పుడు కళ్ళెదుటే పోతున్నావు. చచ్చిపోతాడు అఖిల. అఖిలా
అఖిల బ్రో క్షమించు మా డాడ్ బ్రో బాబాయ్ ఐఎమ్ సారీ. చివరిదాకా ప్రాణం పోతుందని భయంతోనే నిలబడ్డాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు. తెలుసుకోలేకపోయాను కానీ ప్రాణం విలువ ఏంటో తెలుసుకున్నాను. మీరందరూ నన్ను క్షమించాలి. అందరూ క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. నా కూతురు ప్రాణాలు నిలబెట్టడానికి అమ్మగారు అమ్మగారు నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. మాట అడగలేక మాట రాక ఇంతసేపు ఆగిపోయానమ్మా. పార్వతి,
ఎట్టగో అట్ట దాని రాత ఆ దేవుడు ఎట్ట రాతే అట్ట అట్టగే జరుగుతుందమ్మా. క్షమించండి, నేను వెళ్తానమ్మా, నేను వెళ్తాను. నా కూతురు ప్రాణాలు నిలబెట్టడానికి మీ రక్తం కావాలి. అఖిలాండేశ్వరి వెంట నన్ను వెళ్ళమంటున్నావెందుకు? ద్రాక్షారామానికి ఫ్రీగా పోయి విభూది రాసుకొస్తావని చెప్పట్లేదు? అఖిలక్క తలుచుకుంటే అండమాన్ దీవులకైనా అంగారక గ్రహానికైనా వెళ్ళొస్తుంది. అక్కడికి తోడు వెళ్ళమంటావా నన్ను? పూర్తిగా వినవు కదా. నేను అక్క వెంట వస్తానంటే వద్దంటుంది, ఆ తర్వాత ఎందుకడిగిందా అని లోతుగా ఆలోచిస్తుంది. నా ప్లాన్ తెలిసిందంటే గోదాట్లో నన్ను చంపి అస్థికల్ని గంగలో కలుపుతుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావు బావాని? నాకన్నా నువ్వు కొంచెం తెల్లగా గ్లామర్గా ఉంటావు. మనసులో ద్వేషం ఉన్నా మొహం మీద కనపడదు, అది ప్లస్ పాయింట్. అఖిలక్క వెంట వెళ్ళి అభిషేకం చేయించకుండా అడ్డుకో. గ్రహణం పూర్తయ్యేలోపు సంజీవని వాటర్ పట్టుకొచ్చి పార్వతి గొంతులో పోయకపోతే మళ్ళీ గ్రహణం పట్టేదాకా పార్వతికి చలనం రాదు. అయినా నేను అప్పటిదాకా దానికి చావు రాకుండా చూస్తానా? నా ప్రయత్నాలు నేను ఇక్కడ చేస్తూ ఉంటాను, నీ పన్ను చేసే. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావేమో భవాని. అఖిలాండేశ్వరికి అనుమానం వస్తే నా కూతురి పెళ్లి కాదు, ముందు నాకు అంత్యక్రియలు చేస్తుంది. ఇందులో ఉన్న థ్రిల్ నీకు తెలీదు. ఒక్కసారి ఐశ్వర్యతో డిస్కస్ చేయి, ఎగిరి గంతేస్తుంది. ఎక్కడుంది పార్వతి? కోమాలో కొట్టుకుంటుందంటే చూసి వస్తానని హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళిందా? అయితే మన పనిలో సగం ఐశ్వర్య చేసేస్తుంది. ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. బాలేనని కూడా చెప్పలేవు, అసలు నువ్వు బతుకుతానన్న మాట కూడా అనలేవు. ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పి కోమాలోకి వెళ్ళావంటే నాతో చెప్పిన మాటలు, తీసుకున్న ప్రామిస్లు ఇవన్నీ తలుచుకుని నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావనుకున్నాను. చావలేదు, అలాగని లేవలేవు, హాఫ్ డెడ్. అఖిలాండేశ్వరి ఆంటీ నీకు రక్తం ఇవ్వడం, నువ్వు కోమాలోకి వెళ్తే అభిషేకం చేయించడానికి ద్రాక్షారామం వెళ్ళాలనుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పు. నేను చెప్తుంటే అడెటు చూస్తున్నావేంటి? ఏముంది అక్కడ? శూన్యం. ఎస్,
శూన్యంలో కలిసిపోవలసిందానివి. ఇంకా ఉన్నావు, ఉండద్దు, పో, వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. నేను మహిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నాను, గాని నీ గురించి ఆలోచించదలుచుకోలేదు. నువ్వు జ్ఞాపకంగా కాదు, కలగా మిగిలాలి, ఆ తర్వాత చెరిగిపోవాలి. అలా జరిగిపోవాలి. నా మాట విని వెళ్ళిపో. నాకు తెలిసి నువ్వు పోతావు, చచ్చే పోతావు, అవునా? చూసుకొని పో, చస్తావా? బ్రో, హలో మై, డాక్టర్తో మాట్లాడి వచ్చేసరికి పార్వతి లేదురా. వాట్? పార్వతి కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అంతు పట్టట్లేదు. రే, ప్లీజ్ రా, అక్కడ ఒకసారి వచ్చేరా. సరే బ్రో, నేను కూడా వెతుకు. లంగావని కట్టుకుని అమ్మాయిని చూసారా? చూడలేదు సార్. తలకి కట్టుంది. నైదేకే సార్.
నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనుకుంటే కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తున్నావు నువ్వు. ఏమైంది నీకు చెప్పు పార్వతి. ఇదిగో నా కళ్ళలోకి చూసి మాట్లాడు పార్వతి. పార్వతి పార్వతి మాట్లాడు పార్వతి. రే భయ్ పార్వతిని మాట్లాడమని చెప్పరా. పార్వతి బ్రో మాట్లాడు. ఇదిగో ఇదిగో పార్వతి పార్వతి మై ఐశ్వర్యం పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. అమ్మ మాట నిలబెట్టుకోలేదని భయపెట్టావు కదా పార్వతి. నో పార్వతి నో పార్వతి నేను ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటాను చూడు. నిజంగా చూడు చూడు పార్వతి. అలా శూన్యంలో చూసుకుంటూ ఎంతసేపు ఉంటావు. ప్లీజ్ పార్వతి మాట్లాడు మాట్లాడు. మా నాన్న ఇద్దరి ప్రాణాలు కాపాడావు కదా. చీకటయ్యే మా వంశ చరిత్రకి దీపాన్ని వెలిగించావు. నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలి. అమ్మ నిన్ను చేరదీస్తుంది. నీ చేతి వంట తిరిగి నువ్వు అడిగావే అదే పెద్ద బాబుగారు అమ్మగారు శభాష్ పార్వతి అనాలని అది చాలు నా లైఫ్ కనేదానివి కదా పార్వతి. అమ్మ నిన్ను మెచ్చుకుంటుంది. చూడు పార్వతి ఇచ్చుడు పార్వతి 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 ఇచ్చుడు పార్వతి. అది చెప్పరా మీ నాన్న కోసం కనిగారి కోసం నా కోసం. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి పార్వతి. పార్వతి మాట్లాడు పార్వతి ప్లీజ్ పార్వతి. రే మహి హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రదా. పార్వతి కేర్ఫుల్. మకర రేఖ మీదుగా ఉత్తరానికి కర్కాటక రేఖ మీదుగా దక్షిణానికి మారేటప్పుడు భూమధ్య రేఖను సూర్యుడు పాలిస్తాడు. భూమధ్య రేఖ మీద స్తబ్దుగా ఉన్న సూర్యుడిలో కదలిక వస్తే గాని పార్వతి పరిస్థితి చెప్పలేం. సర్వదోష నివారణ హోమం జరిపిస్తూ ద్రాక్షారామలింగేశ్వరుడికి అక్కడున్న గోదావరి నదీ నీళ్లతో అభిషేకం చేయించి ఆ నీళ్లని తీసుకువచ్చి పార్వతికి తాగించాలి.